ఇదండి నేను అబద్ధం మాట్లాడుతున్నానా, మంత్రి గారు అబద్ధం మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీకు నచ్చిన మీకు ఇంట్రెస్టింగ్ విషయాలకు వస్తున్నది, లేదా ప్రకాష్ రాజ్ అబద్ధం మాట్లాడుతున్నారా, లేదా మిమ్మల్ని మిస్గైడ్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఇవన్నీ చెప్తున్నారా? మీకు అవగాహన ఉందా? 78 అప్లికేషన్లు అనుకుంటా ఇళ్ళకి ఎన్ని ఉన్నాయి లక్ష్మీకాంతరావు? 78 అప్లికేషన్స్ రెడీ అయ్యి 1.5 సంవత్సరం అయింది. ఎవరు పన్నది? జనరల్ సెక్రటరీ పన్న? ఎవరు పన్నది? రెడీ చేసింది మేము కూర్చున్న అక్కడ చూపించమనండి. 75 అప్లికేషన్స్ ఎందుకు గవర్నమెంట్కి పోలేదు? ఎవరు బాధ్యత అది? జనరల్ సెక్రటరీ బాధ్యత కదా. మరి మీరేం మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజు గారు? ఎవరు పోలేదు అంటున్నారు, డైరెక్ట్గా మీద ఉంది, ఇంకా అది కూడా కంపేర్ చేసి వేస్తారు కదా యూట్యూబ్లో, ఇటు అటు వేయండి, చెప్పనండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? లేదా మిస్గైడ్ అవుతున్నారు? మీరు అబద్ధాలు చెప్తాను నేను అంటలా, బట్ ఇవాళ నేను చెప్తున్నా, టీఎన్ఆర్ కూతురికి మేము, మోహన్ బాబు గారు, నేను ఒక్కొక్క బిడ్డను అడాప్ట్ చేసుకుంటే అది పొరపాటున మెంబర్స్ మధ్యన చెప్పాం 100 మంది ఉండగా. వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదండి వాళ్ళ మాది. క్షుద్ర రాజకీయం దీంట్లో కూడా చేస్తారా? ఏం బాగుందండి, మాన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎటు వెళుతుంది మా? నేను అందుకే చెప్తున్నాను, ఇవాళ పొద్దున్న నుంచి మా మేనేజర్స్ ట్రై చేస్తున్నారు ఫోన్లు తీయట్ల, ఫోన్లు తీయొద్దు, మేం చేస్తాం. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ప్రకాష్ రాజు గారి స్పీచ్ మొత్తం చూసి చాలా రోజులు సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే టైం వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి. నేను ఒకటే అంటున్నానండి, గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను కలవడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ లెటర్ నేను ఇచ్చాను, ఇవ్వద్దు భూమి ఆపండి, ఇళ్ళు అప్లికేషన్ మేము ఇవ్వం, మా ఆఫీస్లోనే ఉంటాయి, మీరేం పట్టించుకోవద్దు, ఈ టర్మ్ అయిపోనివ్వండి.